నంద్యాల జిల్లా ఆత్మకూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. సిద్ధాపురం గ్రామంలో వైసీపీకి చెందిన సర్పంచ్ పీట్ల వెంకటరమణతో పాటు 100 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరిని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గంలో కొన్ని రోజులుగా వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి భారీగా చేరుతున్నారు. ఈ సందర్భంగా సిద్ధాపురం గ్రామస్తులు బుడ్డా రాజశేఖర రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సర్పంచ్లు గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లలేని స్థితిలో ఉన్నారని రాజశేఖర రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఇక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి గ్రామస్తులకు సారా అమ్ముకోమని సలహా ఇచ్చారని మండిపడ్డారు. ఒక ప్రజాప్రతినిధి సారా అమ్ముకోమని చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఏదైతే మా తండ్రి గారు కలవు అని అంటే ఇప్పటి నుంచో ఉన్న సిద్ధాపురం ప్రాజెక్టే అది. కాకపోతే దాన్ని పెద్దగా చేసి వెలుగు నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చి మండలం అంతా కూడా సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన కలవలు కనడం జరిగింది. మరి నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 2018లో దాన్ని పూర్తి చేసి వెలుగు నుంచి నీళ్లు తీసుకొచ్చి దాన్ని నింపి ఈ ప్రాంతానికి అంతా జరిగింది. మరి దానికి ప్రధానమైన కారణం ఈ గ్రామం. మరి ఈరోజు ఈ ఊళ్ళో సర్పంచ్ వెంకటరమణ కుర్జీ అట్లాగే సంజయరావు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో దాదాపు 100 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఇక మీదట మీకు కూడా తెలుగుదేశం పార్టీలో అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు కూడా సముచితమైన స్థానం మండల స్థాయిలో కానీ ఈ గ్రామంలో కానీ ఖచ్చితంగా అన్ని విధాలుగా పార్టీలో సముచిత స్థానాలు ఇచ్చి మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు మీరందరూ కూడా పార్టీలో చేరినందుకు ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక మీదట మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి. మండల పార్టీ నాయకత్వం ఎట్లా ఉంటుంది.